నమస్కారం, నా పేరు సానియా. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు హైటెక్ బ్రాడ్బ్యాండ్ హైస్పీడ్ ఇంటర్నెట్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మంచిర్యాలలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సమావేశం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్. ప్రమాదాల నేపథ్యంలో కొమరంభీం జిల్లా చింతలమద్ర జలపాతం సందర్శన నిలిపివేత. అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రకృతి ప్రేమికులు. మందమరి ఆదర్శ మోడల్ పాఠశాలలో ఆన్లైన్ టీచింగ్ హబ్ను ప్రారంభించిన డీఈఓ. విద్యార్థులు క్రమశిక్షణతో చదువులు కొనసాగించాలన్న జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు. నిండుకుండను తలపిస్తున్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. అలలతో పొంగిపొళ్లతో సందర్శకులను కనువిందు ప్రాజెక్టు వాటర్. మంచిర్యాల జిల్లాలో ఆషాఢ మాసం సందడి. పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. రియల్టర్స్ అసోసియేషన్ సమావేశం మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. రంగపేటలో ఏర్పాటు చేసిన సమావేశంకు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో నూతన కార్యవర్గం ఎన్నికలు జరిగాయి. మంచిర్యాల జిల్లా రియల్టర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం అశోక్, అధ్యక్షుడిగా ఊడెం వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు కర్ర రాజురెడ్డి, పనసరాజు, ప్రధాన కార్యదర్శి నీలి శ్రీనివాస్, కోశాధికారిగా బైరి చంద్రమౌళి, ప్రచార కార్యదర్శిగా రమేష్, అధికార ప్రతినిధి మట్టల రమేష్ ఎన్నికైన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బడా రియల్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకుని ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వంపై సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూనే ఉంటామని ఆయన తెలిపారు. వ్యాపారుల యొక్క అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రియల్ ఎస్టేట్ సమస్యలపైన పోరాటం చేస్తుంది. మీ అందరికీ తెలిసిన విషయమే, గత సంవత్సరము ప్రభుత్వము సడన్గా రిజిస్ట్రేషన్లు బంద్ చేసి ధరణిని తీసుకురావటం జరిగింది. అట్లాగే ఎల్ఆర్ఎస్ను తీసుకురావటం జరిగింది. ఈ ఎల్ఆర్ఎస్కు ధరణికి వ్యతిరేకంగా మేము రియల్టర్స్ తరపున ప్రజల తరపున మేము పోరాటం చేశాం. ఆ పోరాటంలో మొట్టమొదటిసారిగా మేము ఉంచడం జరుగుతుంది. సమస్యలను పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వమే కొత్తగా సమస్యలు సృష్టించటం, అనేక కఠిన నిబంధనలు తీసుకురావటము, గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా నిలిపివేయటము, కొత్తగా వెంచర్లు చేయాలంటే 60 ఫీట్ల రోడ్డు కావాలని ఒక నిబంధన తీసుకురావటము, ఫామ్ సైట్లు రిజిస్ట్రేషన్ చేయమని చెప్పటం, ఇలాంటి అనేక సమస్యలు సృష్టించటం జరుగుతుంది. కాబట్టి వాటికి వ్యతిరేకంగా ఇది రియల్టర్ల సమస్య మాత్రం కాదు, ఇది ప్రజల సమస్య. ప్రజల కోసము ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ పనిచేస్తుంది. భవిష్యత్తులో అనేక సమస్యల మీద పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు చక్కగా వ్యాపారం చేయాలని, ఆ భూములు కూడా మంచి భూములలోనే మీరు వ్యాపారం చేయాలని చెప్పి మన అభివృద్ధితో పాటుగా ఒక సంఘం ఉన్నట్లయితే మనం ఈ జిల్లా వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం మనం కూడా ఒక సంఘాన్ని ఎన్నుకుంటే మన సంఘం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో ప్రవీణ్ అన్నన్ గారికి చెప్తే ప్రవీణ్ అన్న గారి సలహా మేరకు ఇక్కడ కూడా ఈరోజు కమిటీని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ కమిటీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని చింతలమాదర జలపాతం సందర్శన నిలిపివేయడంపై ప్రకృతి ప్రేమికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చింతలమాదర జలపాతంలో గత నెల 21వ తేదీన మహారాష్ట్రకు చెందిన యువకుడు గల్లంతైన విషయం అందరికీ తెలిసిందే. ఇదే క్రమంలో జలపాత సందర్శనం నిలిపివేస్తూ గ్రామ పంచాయతీ తీర్మానం చేయడంతో గత నెల 23వ తేదీ నుండి జలపాతం అందాలను చూడడానికి పబ్లిక్ను అనుమతించడం లేదు.
దీని వలన ప్రకృతి ప్రేమికులు తీవ్రంగా ఖండిస్తున్నారు. చూపరులను మంత్రముగ్ధులను చేసే జలపాతాలు తిరియాని మండలంలో ఉండడం ప్రకృతి ప్రసాదించిన వరమని, వాటిని చూడకుండా సందర్శనలో నిలిపివేయడం సబబు కాదని, సంబంధిత గ్రామ పంచాయతీ వారు ఫారెస్ట్ అధికారులు కరోనా నిబంధనలకు లోబడి తగిన జాగ్రత్త చర్యలు తీసుకుని సందర్శకులను అనుమతించాలని, దీంతో గ్రామ పంచాయతీకి ఆదాయంతో పాటు మండల కేంద్రంలో పలు వ్యాపార సముదాయాలకు లాభం చేకూరుతుందని ప్రకృతి ప్రేమికులు సూచిస్తున్నారు. మందమరి మండలంలోని పాలచెట్టు సమీపంలో గల ఆదర్శ మోడల్ స్కూల్ విద్యార్థులకు పాఠాలు బోధించడానికి ఆన్లైన్ టీచింగ్ హబ్ను మంచిర్యాల జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ స్కూల్లో టీచింగ్ హబ్ ఏర్పాటుకే కృషి చేసిన మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ జయకృష్ణారెడ్డిని అభినందించారు. 6వ తరగతి నుండి ఇంటర్ చదువుతున్న అందరికీ ఆన్లైన్ ద్వారా విద్యను అందించుటకు దోహదపడుతుందన్నారు. అనంతరం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ జయకృష్ణారెడ్డి మాట్లాడుతూ టీచింగ్ హబ్ కొరకు సుమారు 50,000 రూపాయల విలువ గల 3 డెస్క్టాప్లు, పెన్ ప్యాడ్స్, స్టిక్కర్లు, ఇన్వర్టర్ వస్తువులు కొనుగోలు చేశామని తెలిపారు. ఆన్లైన్ టీచింగ్ కొరకు సహకారం అందించిన బాసరా 3IIIT చెందిన పూర్వ విద్యార్థులు వెంకటేష్, ఉదయ్, ప్రియాంక, సాయినాథ్, BEd చదివిన తనతోటి మిత్రులు సహకరించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, ఆయన కుటుంబ సభ్యులు కరోనా నుండి త్వరగా కోలుకోవాలని కోరుతూ నస్పూర్ కాలనీ వెంకటేశ్వర ఆలయంలో టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ ఇసంపల్లి ప్రభాకర్, కౌన్సిలర్లు కుర్మిల అన్నపూర్ణ, మొగిలి, పంబాల గంగా ఎర్రయ్య వెంకటేశ్వర ఆలయంలో చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేతో పాటు కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని దేవుడికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే దివాకర్ రావు కరోనాతో ప్రజా జీవితానికి దూరం అయ్యారని, ఆయన భగవంతుని దయ, ప్రజల ఆశీర్వాదంతో కోలుకొని వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హైమద్ పెరుమల జనార్దన్, జాడి భానుచందర్, మహేందర్ పెద్దపల్లి కోటలింగం, జకుల రాజశం, ఇండ్లకిరణ్, కందుల ప్రశాంత్, దగ్గుల మధుకుమార్, నరేష్, రాజేష్, చందులాల్, రవిగౌడ్, సాజిత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వారికి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. తను కూడా మరి నాతోనైతే ఎవరైతే దగ్గర సంబంధాలు ఉండి గత 1-2 రోజుల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హోమ్ ఐసోలేషన్లో ఉండాలని, అదేవిధంగా అందరూ కూడా మరి నాతోని వచ్చే ప్రజలు కూడా మీరందరూ రావద్దని తను అందరికీ ప్రకటన ద్వారా మరి తెలియజేయడం జరిగింది. తను కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మందులు, మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు. కాబట్టి వారు త్వరగా కోలుకొని మరి ప్రజలకు నిత్యం ప్రజలు ఉన్నటువంటి వ్యక్తి మరి ప్రజా జీవితంలో మరి రావాలని ఆ దేవుని, ఆ వెంకటేశ్వరుని, ముక్కోటి దేవతలందరినీ కూడా మేము టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పెద్దలు దివాకర్ రావు గారికి కరోనా పాజిటివ్ రావడం చాలా బాధను కలిచివేసింది మా కార్యకర్తల. ఈరోజు మరి తను తొందర కోలుకోవాలని చెప్పేసి ఈరోజు మా నస్పూర్ మున్సిపాలిటీలో వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజలు జరిపించడం జరిగింది. తన తొందర కోలుకొని మరి ప్రజా జీవితంలో మరి ఎన్నో సేవలు అందించాలని. కాగా మంచిర్యాల ఎమ్మెల్యే దివాకరరావు త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని, ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుతూ సీసీసీ గాంధీనగర్లో హోరేబు చర్చిలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపల్లి ప్రభాకర్ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే దివాకరరావు తొందరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి రావాలని యేసు ప్రభువును కోరుకున్నట్లు తెలిపారు. ప్రజల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిత్యం కృషి చేసే దివాకర్ రావుకు కరోనా సోకడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి, కౌన్సిలర్లు జబిన్ హైమద్, నాయకులు పెరుమల జనార్దన్, వెంకటేష్, కిరణ్, భానుచందర్, కాటం రాజు, ఇండ్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నందు పెద్దలు, గౌరవనీయులు, ఎమ్మెల్యే గారికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసి ఇక్కడ ఉన్న సువార్తకు వచ్చే పాస్టర్సు, చర్చి ఫాదర్ వాళ్ళు, సంఘ పెద్దలు అందరు కూడా పెద్దలు, గౌరవనీయులు, ఎమ్మెల్యే గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, యేసుక్రీస్తును స్మరిస్తూ వారు ప్రత్యేకమైన ప్రార్థన చేయడం జరిగింది. అనునిత్యం పేదల కోసమే పనిచేసే ఎమ్మెల్యే దివాకర్ రావు గారు ఆయన ఆరోగ్యం తొందరగా కుదిరిపడాలని ఉద్దేశంతో యేసుక్రీస్తు ఆశీస్సులు వాళ్లకు ఉండాలని మన
క్రిస్టియన్ సోదరులందరూ సోదరీమణులందరూ కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి వారి కుటుంబ సభ్యులకు కూడా పాస్టు వచ్చిన సందర్భంగా వారు ప్రత్యేకమైన ప్రార్థన చేసినందుకు వారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా పెద్దలు ఎమ్మెల్యే దివాకర్ రావు గారు తొందరగా కోలుకొని ప్రజలకు సేవలు అందియాలని మేము కోరుకుంటున్నాం. సత్యమణి గారు, కుటుంబ సభ్యులు, ప్రజానాయకులు, బడుగుల ఆశాజీవి, ఎమ్మెల్యే గారి కరోనాతో ప్రజల మధ్య ప్రజలతోనే ఉంటూ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజలతో తిరిగి ఆయన చేసిన సేవ ఆ కారణం చేత ఆయనకు వచ్చింది కరోనా. కాబట్టి తొందరగా ఆ కరోనా తగ్గి ఆ కరోనా వ్యాధి నుండి విడిపించబడి వారి కుటుంబం ఎంత ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి మరలా ప్రజల మధ్యకు వచ్చి ప్రజల కొరకు జీవిస్తూ మంచిర్యాల పట్టణంలోని హమాలేవాడలో గాన్ల తెలుకుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు, డప్పుల చప్పులతో పోచమ్మ గుడి నుండి మహిళలు బోనలతో వాడవాడలో ఊరేగింపుతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గాన్ల తెరుకుల సంఘం జిల్లా అధ్యక్షుడు లెక్కల విజయ మాట్లాడుతూ ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ పోచమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తున్నట్లు, ఇందులో భాగంగానే పోచమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో కరోనా నుంచి ప్రజలను విముక్తి కలిగించాలని పోచమ్మ తల్లిని వేడుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా గాన్ల తెలుకుల కుల బాంధవులంతా పాల్గొన్నారు. మన కులస్థులందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఐశ్వర్యాలతో పాటు సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో వరదిల్లాలని మనం ఈ పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించడం జరుగుతుంది. అందులో భాగంగా గత సంవత్సరం కరోనా మహమ్మారి వల్ల మనము తక్కువ మందితోటి మరి కరోనా దృష్ట్యా మనము మొక్కులం చెల్లించడం జరిగింది. మరి ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ఇప్పటి కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సందర్భంలో మనము కొద్దిమంది కార్యవర్గ సభ్యులు మరియు మహిళలతోటి మనము ఈ పోచమ్మ తల్లి మొక్కులను ఆయనవైతిగా చెల్లిస్తున్నాం కాబట్టి ఈరోజు చెల్లించడం జరుగుతుంది. మనము ఈ అంటువ్యాధులు కానీ ఇలాంటి కరోనా మహమ్మారులు కానీ రాకుండా ప్రబలకుండా భారతదేశంతో పాటు మన తెలంగాణ రాష్ట్రంతో పాటు మన ప్రజలందరూ మన కుల బాంధవులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ పోచమ్మ తల్లికి మనము మొక్కులు చెల్లించడం జరుగుతుంది. గాన్ల సంఘం మంచిర్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న ఈ యొక్క ఆషాఢ బోనాలు సందర్భంగా మన జిల్లాలో ఉన్నటువంటి గాన్ల కులస్తులందరితోటి కూడా ఈ యొక్క బోనాలు తీయడం జరిగింది. మరి మేము కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క బోనాలు ఈ యొక్క మంచిర్యాల పట్టణంలో తీయడం జరుగుతూ ఉంది. మరి ఒకసారి చరిత్ర గమనిస్తే మరి పల్లవుల కాలం నుంచి కూడా, కాకతీయుల కాలం నుంచి కూడా మరి ఆనాడు ప్రజలందరూ కూడా అనేక రుగ్మతలు ప్రజ్వరిల్లితే మరి దీనికి తరుణోపాయం ఏమంటే ఆ యొక్క పోచమ్మ తల్లి దీవెనలు ఉండాలని చెప్పి సదుద్దేశంతోటి మరి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క తల్లికి బోనాలు సమర్పించడం జరిగింది. దాని తర్వాత మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడం జరిగింది. దాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తూ మా యొక్క సామాజిక వర్గం కూడా ఇప్పటి వరకు కూడా నేటి వరకు కూడా ఈ యొక్క బోనాలు సమర్పించడం జరిగింది. మరి గత 2 సంవత్సరాల నుంచి మనం గమనిస్తే ప్రపంచ దేశాలు 205 దేశాల లోపల కూడా ఈ యొక్క కరోనా మహమ్మారి విచ్చలవిడిగా ఎంతోమందిని పొట్టన వేస్తున్న సందర్భం. మరి ఈ సంవత్సరం కూడా ఆ యొక్క కరోనా మహమ్మారి మరి వస్తూనే ఉన్నది. మరి దానికి విరుగుడుగా ఆ యొక్క తల్లికి మేమందరం కూడా అంటే భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మేము గాన్ల సంఘం తరపున కోరడం జరిగింది. అదేవిధంగా ఆషాఢ మాసంలో ప్రతి ఏటా మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని గాంధారి మైసమ్మ ఆలయం వద్ద జరిగే బోనల జాతరను ఆలయ కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. సమీప పాలవాగు ఒడ్డు నుండి మాజీ నల్లల ఓదరు నెత్తిన బోనం ఎత్తుకొని హిజ్రాల నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ ఆలయంలోని అమ్మవారికి బోనం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మండల ప్రజలతో పాటు చుట్టుపక్కలున్న మండల ప్రజలు పెద్ద ఎత్తున గాంధారికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో కోళ్ళు మేకలు బలి ఇచ్చి పక్కన ఉన్న వనంలో వంట వార్పుతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు. దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని సౌకర్యాలు కల్పించారు. భక్తులకు అత్యవసర సమయంలో ఇబ్బందులు కలగకుండా ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మందమరి సర్కిల్ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు కల్పించారు.
మంచిర్యాల జిల్లాలోని ప్రజాప్రతినిధులు పుర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. మేము ఈరోజు గాంధర్కిల బోనాల దగ్గర ఉన్నాము. ప్రతి ఏటా మేము నిష్టగా అమ్మవారికి ఇళ్ళవేళ్ళను మేము పూజలు చేస్తుంటాము, బోనాలు చేస్తుంటాము. గత సంవత్సరం కరోనా వల్ల అందరూ ఇబ్బందులు పడి ఎవరు ఎట్టి వెళ్ళని సిచ్యువేషన్ ఉన్నారు. ఈ సంవత్సరం మేము అందరం హ్యాపీగా అమ్మవారు చల్లగా చూడాలని, అందరినీ అష్టాశ్రయాలతోటి సుఖ సంతోషాలతోటి నిండుగా ఉండాలని మేము కోరుకుంటూ అమ్మవారికి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మంచిర్యాల పట్టణ పరిసర ప్రాంత వాసులకు శుభవార్త. మన మంచిర్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా 15 పడకల ICU వంటి అధునాతన సదుపాయాలతో అన్ని రకాల వసతులతో మన మంచిర్యాల వాస్తవ్యులు డాక్టర్ కొత్తూరి శ్రీధర్ ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించబడిన హాస్పిటల్ శ్రీమిత్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఎమర్జెన్సీ యాక్సిడెంట్ కేసులు, విరిగిన ఎముకలకు చికిత్స, ఆర్థోపెడిక్ సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, నరాలు, నడునొప్పి, కీళ్లవాతం, పాయిజన్ కేసులు, పాము కరిచిన కేసులు, ఫిట్స్, జ్వరాలు, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా మరియు అన్ని రకాల అత్యవసర కేసులు చూడబడును. పైల్స్, హెర్నియా, హైడ్రోసిల్, అపెండిసైటిస్, కడుపు నొప్పి, థైరాయిడ్, సెల్యులైటిస్ వంటి జనరల్ కేసులు చూడబడును. అంతేకాకుండా గర్భ సంబంధిత వ్యాధులు, ట్యూబెక్టమీ, హిస్టెరెక్టమీ, సిజేరియన్లు, అండాశయాలకు సంబంధించిన గడ్డలకు ఆధునికమైన చికిత్స చేయబడును. మా ప్రత్యేకతలు 15 పడకల ICU, అధునాతన లామినార్ మరియు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్, అధునాతన సాంకేతికత గల వెంటిలేటర్, కిడ్నీ సంబంధిత వ్యాధులకు అధునాతన టెక్నాలజీతో డయాలసిస్ ట్రీట్మెంట్, హై ఫ్రీక్వెన్సీ ఎక్స్రే, ల్యాబ్, మెడికల్, 24 గంటల వైద్య సదుపాయం, మోకాలు కీళ్లు మార్పిడి ఆపరేషన్ చేయబడును. సింగరేణి కంపెనీ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, డిపెండెంట్లకు మరియు ఉద్యోగ విరమణ పొందిన విశ్రాంతి కార్మికులకు నగదు రహిత సేవలు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. స్టార్ హెల్త్, బజాజ్ ఆలియన్స్, మ్యాక్స్ భూపా, చోలా ఎంఎస్, ఆదిత్య బిర్లా, ఫ్యూచర్ జనరలీ, రిలయన్స్ హెల్త్, పార్క్ ఇన్సూరెన్స్ వంటి ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. శ్రీమిత్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హుమా పబ్లిక్ స్కూల్ ఎదురుగా, బెల్లంపల్లి చౌరస్తా, మంచిర్యాల. ఫోన్ నంబర్ 0873625111, సెల్ నంబర్ 9390308448. తిరిగి వార్తలకు స్వాగతం. సీసీసీ నస్పూర్ ప్రజలను వనభోజనాలకు దూరం చేసింది డంప్ యార్డ్. ఇక్కడి నుండి వెలువడుతున్న దుర్వాసనతో ప్రజలు ఇటువైపు రావడం లేదు. సీసీసీ టౌన్షిప్ ఏర్పడినప్పటి నుండి ప్రజలు ఇక్కడికి వనభోజనాలకు రావడం ఆనవాయితీగా వస్తుంది. సీసీసీ నస్పూర్లో ఏర్పాటు చేసిన డంప్ యార్డ్ ప్రజలను సంతోషాలకు దూరం చేసింది. వేసవిలో ఇక్కడ ఏర్పాటు చేసిన డంప్ యార్డ్ నుండి వెలువడిన పొగతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డ ప్రజలు, ప్రస్తుతం వర్షాకాలంలో డంప్ యార్డ్ నుండి తీవ్రమైన కంపు వాసన వెలువడుతుంది. దీంతో ఇటువైపుకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. వర్షాకాలంలో వచ్చే ఆషాఢ మాసంలో ఇక్కడ ప్రజలు ప్రతి సంవత్సరం డంప్ యార్డ్ సమీపంలోని అటవీ ప్రాంతంలోనికి వనభోజనాలకు పిల్లలతో వెళ్ళి సంతోషంగా గడిపేవారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆటపాటలతో అక్కడే గడిపేవారు. ఇది సీసీసీ టౌన్షిప్ ఏర్పడినప్పటి నుండి ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇక్కడే ఏర్పాటు చేసిన డంప్ యార్డుతో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డంప్ యార్డు నుండి వెలువడుతున్న తీవ్రమైన దుర్వాసనతో అటువైపు వెళ్లే పరిస్థితే లేకుండా పోయింది. మొట్టమొదటిసారిగా ప్రజలు వనభోజనాలకు వెళ్లకుండా చేసింది డంప్ యార్డు. కొత్తగా ఏర్పాటు చేసిన డంప్ యార్డుతో ఇబ్బందులు పడుతున్న పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు.
డంప్ యార్డు ఏర్పాటు వల్ల ప్రజలు మాత్రం తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. వనభోజనాలు ఏడో నెల మాసంలో చెట్టు చెట్టుకు పొయ్యి పెట్టి అమ్మవారిని ప్రతి అమ్మవారిని కొలుస్తూ ఏడో నెల ప్రతి ఒక సిసిసి పట్టణంలో కూడా చాలా వైభవంగా ఉండేది. అది వెనుకొచ్చిందంటే కారణము ఈ చెత్త చేయాల బట్టే. ఈ వాసనకు చాలా కష్టంతో కూడుకొని ఎవరు రావడం లేదు. ఒక 10 మంది శుద్ధ భక్తులు అండుకోవడానికి ఇబ్బంది పడతాను. దయచేసి కలెక్టర్ మేడం గారు, మీకు 6 రోజులు లెటర్ ఇచ్చిన గెస్ట్ హౌస్ లా దయచేసి మీరు దాన్ని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మా యొక్క మనం. జన్నారం మండలం రాంపూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేయనున్న పల్లె ప్రకృతి వనం తమ ఉసురు తీస్తుందని స్థానిక దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెంబర్ 13లో తాము పట్టా పాస్ బుక్లు కలిగి ఉండి గత 50 ఏళ్లకు పైగా సాగు చేసుకుంటున్న 3 ఎకరాల వ్యవసాయ భూమిని ఇప్పుడు ప్రకృతి వనం పేరుతో లాక్కోవడం దారుణమని 7 దళిత రైతులు లబోదిబోమంటున్నారు. ఒకవైపు దళిత బంధు పేరుతో దళితుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తున్న సర్కార్, మరోవైపు అభివృద్ధి పథకాల పేరుతో దళితుల సాగు భూములను లాక్కోవడం సరికాదని, ఇకనైనా దయదలిచి తమ భూములు తమకివ్వాలని వారు ప్రజాప్రతినిధులు అధికారులను వేడుకుంటున్నారు. అయ్యా మీకు అందరికీ నమస్కారాలు. నేను చిన్నపిల్లనప్పటి నుంచి నాకు 80 సంవత్సరాలు ఉంటాయి. నాకు పట్టా ఉన్నా అని ఎమరసా ఉంటుంది, అవి దొంగ పట్టాలు. నీకు భూమి ఎక్కడుంది? నీ భూమి నా భూమిలోకి వచ్చి నాకు నువ్వు దిద్దుకొని వచ్చినవని మమ్మల్ని అనేక మాటలు బాధలు పెట్టి ఇచ్చినట్టు మాట్లాడుతుంది. దయచేసి మీకు అందరికీ సర్వే నెంబర్ 13లో ఈ యొక్క ఎలాంటి వాళ్ళ దళిత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాగు చేసుకున్నటువంటి అన్నదిగా సాగు చేసుకున్నటువంటి భూమి ఏదైతే ఉన్నదో మరి ఆ భూమిని దౌర్జన్యంగా మరి ప్రభుత్వము రెవెన్యూ శాఖ వారు మరి దౌర్జన్యంగా వచ్చి వాళ్ళు స్వాధీనం చేసుకోవడం ఆక్రమించుకోవడం చాలా బాధాకరం. మరి ఇలా ఈ యొక్క దళిత రైతులను మరి ప్రభుత్వం భూ నిర్వాసితులను చేసి వారి ఎలాంటి జీవనాధారం లేకుండా చేసి మరి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నది. మరి దాన్ని 100% మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే ఈ రాంపూర్లో ఉన్నటువంటి 13 సర్వే నెంబరు ఏదైతే వ్యవసాయ భూమి ఉన్నదో దాన్ని మరి ఈ యొక్క ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. మరి దాన్ని తిరిగి ఆ భూమిని మరి ఏదైతే ఇప్పుడు ఈ యొక్క దళిత రైతులకు తిరిగి ఇవ్వకపోతే మరి మేము మరి వాళ్ళకు న్యాయం జరిగే వరకు వాళ్ళకి తిరిగి ఇచ్చే వరకు కూడా వాళ్ళతో వెంట ఉండి మేము పోరాడతాం. మరి తప్పకుండా వాళ్లకు 24 గంటల్లో తిరిగి భూమి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి ఏదైతే స్థానిక ఎంఆర్ఓ గారు కూడా మరి దళిత రైతులని ఈ భూమి ప్రభుత్వ భూమి మీరు ఇక్కడ వెళ్ళిపోకపోతే మేము మరి మీరు చావడానికైనా మీరు సిద్ధంగా ఉండండి, మీకు మీకు మందు డబ్బా కొనిస్తాము, మీరు చావండి అని చెప్పేసి ఈ రకంగా దురుసుగా ప్రవర్తించడం, దురుసుగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. మరి బేషరతుగా ఎంఆర్ఓ గారు కూడా వీరికి మరి క్షమాపణ చెప్పాలి. లేదంటే మరి సంబంధిత అధికారుల మీద మరి ఏదైతే ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క భూ కబ్జాలకు పాల్పడుతుందో మరి వారి మీద కూడా మరి తప్పకుండా మేము రాబో రోజుల్లో మరి ఎంతవరకైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. సారు మాకు భూములు లేవు, జాగా లేవు, మేము ఉండాలనే ఉన్నాము. ఆఖరికి అయితే మేడం కేసీఆర్ ఇస్తాడు అన్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. ఆ 3 ఎకరాల భూమి లేదు. మా ఇంట్లో మందమే 3 గుంటలు 4 గుంటలు ఉంటే మమ్మల్ని తరిమి వాళ్ళు మాత్రం మాది అని మేడం అన్నది, ఎవరు సభ అన్నది. ఇప్పుడు గుంజుకున్నారు, ఇప్పుడు మాకు లేదనుకుంటా వాళ్ళే తీసుకున్నారు. సారు మరి మేము ఎక్కడ బతుకుడు, మేము ఏడ బతుకుడు పిల్లల జల్లలతో, ఎటు వెళ్ళిపోకట వాళ్ళు వెళ్ళగొట్టే పాత్ర ఉంది. గత 15 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్ నిండు కుండను తలపిస్తోంది. అలలతో పొంగి పొర్లుతో సందర్శకులను కనువిందు చేస్తుంది. గత 15 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్ నీటి మొత్తం పెరిగిపోయింది. ఇతర చెరువుల నుండి వచ్చే వరద ఉధృతి కారణంగా నిండు కుండను తలపిస్తోంది. గత సంవత్సరంలో వ్యవసాయ బోర్లలో నీటి మొత్తం తగ్గిపోయి అన్నదాతలు వేసిన పంటలు ఎండిపోయాయి. ప్రస్తుతం ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, డ్యాములు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా ప్రధాన రహదారులు సైతం భూమి తడిసిపోయి రోడ్లు సైతం కుంగిపోతున్నాయి. ఈ కారణంగా వాహన చోదకులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. అకాల వర్షాల వల్ల రైతులు వేసిన పంటలు చేతికందక పంట పొలాల్లోనే మొలకెత్తిపోయాయి. ఇంత జరిగిన ఏ ప్రభుత్వాలు కూడా రైతుకు పంట నష్టపరిహారం గురించి ఆలోచించే పాపను పోలేదని రైతులు లబోదిబొమ్మంటున్నారు. జన్నారం మండలంలోని పోనకల్ గ్రామంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రోడ్డు మైసమ్మ ప్రతిష్టాపన తిరుగువారాలు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ధర్మారం చౌరస్తా నుండి మైసమ్మ గుడి వరకు ఆటో యూనియన్ నాయకులు ఊరేగింపు చేపట్టారు. ఈ కార్యక్రమం సందర్భంగా పోనకల్ సర్పంచ్ జక్కూరు భూమేష్ మాట్లాడుతూ, కుల మతాలకు అతీతంగా రోడ్డు మైసమ్మ వారోత్సవాలు తిరుగువారాలను జరుపుకోవడం ఆటో యూనియన్ అధ్యక్షుడిగా ఒక ముస్లిం యువకుడు అబ్దుల్ మునీర్ ఉండి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం యూనియన్ సభ్యులకు ఆనందదాయకమని వారన్నారు. ఐకమత్యంగా ఉండి మరెన్నో మంచి కార్యక్రమాలు జరపాలని వారు అన్నారు. అనంతరం యూనియన్ సభ్యులు అధ్యక్షుడికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆటో యూనియన్ డ్రైవర్లు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ దగ్గర కొనకల్ శివార్లో రోడ్డు మైసమ్మ అనే టెంపుల్ని
మన జిల్లాలోని ఆటో డ్రైవర్లు జీప్ డ్రైవర్లు యూనియన్ సిటీస్ వాళ్ళు అందరూ ఆదర్శంగా తీసుకొని అందరు కలిసికట్టుగా ఈ గుడిని నిర్మించుకోవడం జరిగింది. దీనిలో ముఖ్య విశేషం ఏమిటంటే ఈ సంవత్సరం ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ఒక ముస్లిం సోదరుడు, అంటే హిందూ మత భేదాలు కుల మత భేదాలు లేకుండా అందరం అన్నదమ్ముల వలె కలిసి ఉంటామని, ఎవరికి ఎలాంటి తావు లేకుండా ఏ దేవుడైనా ఒకటే అనే ఉద్దేశంతో ముందుండి ఈరోజు ఈ సంవత్సరం రోడ్డు మైసం ఒకటి నిర్మించడానికి ముందున్న మునీర్ బాయ్కి మరియు రహీం మునీర్ రహీంలకు మరియు వాళ్ళ ఇప్పటి డ్రైవర్లందరికీ మన పుణకల్ కులమంద భేదాలు కానీ తారతమ్యాలు లేకుండా ఎప్పుడు కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. వీళ్ళకి రానున్న రోజుల్లో ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మన పుణకల్ గ్రామ పంచాయతీ తరఫున ఎమ్మెల్యే మేడం గారి సహాయ సహకారాలతో వీరికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించడానికి ముందుంటామని, వీరికి అన్ని విధాలుగా మన మేడం గారు కూడా సహకరించడం జరుగుతుంది. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను హైదరాబాద్ నగరంలో వైభవంగా జరుపుకుంటున్నారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున హాజరై కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకుంటూ అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్ నగరంలోని చందానగర్, షేరిలింగంపల్లి డివిజన్, గోపినగర్, నేతాజీనగర్ ప్రాంతాలలో ఆషాఢ మాస చివరి దశ బోనాలు మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఉదయం 8 గంటల నుండి నల్లపూజమ్మ అమ్మవారికి నైవేద్యాలు, పట్టు వస్త్రాలు, పిండి వంటలు, తీపి వంటలు సమర్పిస్తున్నారు. అమ్మవారిని దర్శించే మొక్కుబడి తెలుసుకునేందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు వస్తున్నారు. గత సంవత్సరం కరోనా మహమ్మారి తాండవిస్తున్న సమయంలో భక్తులు బోనాలు చేయలేని దుస్థితిలో ఉండడంతో ఈసారి అమ్మ కరుణించడంతో బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఆటపాటలతో పూర్ణకళతో వస్తూ అమ్మవారికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గంగా భావిస్తున్న షేరిలింగంపల్లి నియోజకవర్గంలోని రాజీవ్ గృహకల్పలో నల్లపోచమ్మ బోనాలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు జరుపుకుంటారని నల్లపోచమ్మ ఆలయ ధర్మకర్త శివయ్య తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంచిర్యాలలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సమావేశం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్. ప్రమాదాల నేపథ్యంలో కొమరంభీం జిల్లా చింతలమద్ర జలపాతం సందర్శన నిలిపివేత, అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రకృతి ప్రేమికులు. మందమరి ఆదర్శ మోడల్ పాఠశాలలో ఆన్లైన్ టీచింగ్ హబ్ను ప్రారంభించిన డీఈఓ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువులు కొనసాగించాలన్న జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు. నిండుకుండను తలపిస్తున్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, అలలతో పొంగి పొరలతో సందర్శకులను కనువిందు ప్రాజెక్టు వాటర్. మంచిర్యాల జిల్లాలో ఆషాఢ మాసం సందడి, పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.